ఈడీ వాళ్ళు గంజాయికి సంబంధించి కొంతమందిని, గంజాయి సప్లైకి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళ బ్యాంకు అకౌంట్లు విచారించారు. రేపల్లెలో ఒక సాధారణ కుర్రాడు, నందిగం సురేష్ రైట్ హ్యాండు, ఒక సాధారణ కుర్రాడు, ఆయన అకౌంట్లో నుంచి 80 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది. 80 కోట్లు లైవ్లో చెప్తున్నా. నందిగం సురేష్ ముఖ్య అనుచరుడు, రేపల్లె యువకుడు, ఇప్పటివరకు మీడియాలో రాని విషయం చెప్తున్నా. ఈడీ 80 కోట్ల అకౌంట్స్ సంబంధించి, ట్రాన్సాక్షన్ సంబంధించి విచారణ చేస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఇది నేను చెప్పేది అబద్ధమైతే నందిగం సురేష్ ఎక్కడ బహిరంగ చర్చకు రమ్మన్నా నేను వస్తాను. ఈడీ పట్టుకున్నది 80 కోట్లు. ఆ యువకుడు నందిగం సురేష్ ముఖ్య అనుచరుడు, ఆ యువకుడిది రేపల్లె, ఆ యువకుడి తల్లి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే స్థానిక వైసీపీ ఎంపీ ఓడించాడు. అంటే ఈ వివరాలతో జనానికి అందరికీ ఆ యువకుడు కూడా తెలుసు. కాబట్టి ఎంపీ కాకముందు అతి సాధారణమైన ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్న సోదరుడు నందిగం సురేష్ ఈరోజు మార్కెట్లోకి ఏ కారు వచ్చినా కొత్త బ్రాండు ఆయన కొంటున్నాడు ముందు. అది ఆయన ఆర్థిక స్థాయి. మరి తనతో పాటు ఉన్న దళిత యువకులందరూ అలానే ఉన్నారు. కనీసం గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా ఎమ్మెల్యేల చుట్టూ, ఎంపీల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగిన వాళ్ళకి ఒక ఇన్నోవా కారు ఇప్పించింది. మరి ఇప్పుడు నందిగం సురేష్ ఏమో ఎన్నికలకు ముందు ఒక కారు కూడా లేనివాడు, ఇప్పుడు అన్ని రకాల కార్లు వాడుతున్నాడు. తన చుట్టూ ఉన్న దళిత యువకులు, బీసీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో పెద్ద మార్పు ఏమి లేదు. మరి నందిగం సురేష్ ఎందుకు మాట్లాడుతున్నాడు? రోజా ఎందుకు మాట్లాడుతుంది? రాంబాబు ఎందుకు మాట్లాడుతున్నాడు? మినిస్టర్ రాంబాబు గారికి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు? రోజాకి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు? ఇంతకుముందు అనిల్కి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు? లేదా ఇంతకుముందు కొడాలి నానికి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు? వీళ్ళకి మంత్రి పదవి ఇచ్చింది ఆ శాఖలో అద్భుతంగా పనిచేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు కృషి చేస్తారన్న ఉద్దేశంతో కాదండి. వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వటానికి కారణాలు రెండు. ఒకటి, ప్రతిపక్ష నాయకుడి మీద విచక్షణారహితంగా దాడి చేయాలి. రెండు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈగ వాళ్ళనివ్వకూడదు. కాబట్టి వాళ్ళకి ఎందుకైతే ఏ కారణాల వైతే రాజకీయంగా వాళ్ళకి పదవులు ఇచ్చారో ఆ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ పదవులకి, రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు లింక్ పెట్టలేదు. వాళ్ళ పదవులకి, వాళ్ళ శాఖ పెర్ఫార్మెన్స్కి జగన్మోహన్ రెడ్డి గారు లింక్ పెట్టలేదు. కాబట్టి వీళ్ళ పని ఏంటంటే పొలిటికల్ మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసే ఆయన వ్యక్తిగత ప్రొటెక్షన్ ఫోర్స్. అంటే వీళ్ళకి రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి సంబంధం లేదు. వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ సైన్యం అండి, కాకపోతే ప్రభుత్వం జీతాలు ఇస్తుంది అంతే. కాబట్టి రోజాని మంత్రిగా, రాంబాబు గారిని మంత్రిగా, లేకపోతే ఇంతకుముందు అనిల్ని, కొడాలి నానిల్ని ఎవరైనా సరే మంత్రులుగా లెక్కేస్తే అది వాళ్ళ అజ్ఞానం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తారు, ప్రతిపక్షం మీద విచక్షణారహితంగా దాడి చేస్తారు. విచక్షణారహితంగా అనేది భాష, భాష అంటే ఆ భాషతోనే. వాస్తవానికి ఆ భాష వాడటంలో ప్రధాన లక్ష్యం ఏంటంటే అవతల వాళ్ళని మానసికంగా దెబ్బతీయటం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి 45 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తే, అనేక విషయాల్లో ధైర్యంగా ఉన్న వ్యక్తే, అసెంబ్లీలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని సైకలాజికల్గా అటాక్ చేయటం అనేది వాళ్ళ టార్గెట్. అది అవసరాన్ని బట్టి వాడతారు. ఇప్పుడు ఒక నిమిషం చెప్పండి. ఇప్పుడు రోజా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఏ దేని గురించి మాట్లాడింది? ఆయనకి ఇచ్చిన ఐటీ నోటీసుల విషయంలో మాట్లాడింది. ఇప్పుడు ఐటీ నోటీసులు అనేది, లేదా ఐటీకి సంబంధించినది అనేది చాలా 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 పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండి, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. మీ ఐటీ వివరాలు ఆదాయ పన్ను శాఖ నాకు ఇవ్వదు, నావి మీకు ఇవ్వదు. మరి 2020లో
చంద్రబాబు నాయుడు గారి దగ్గర అంతకుముందు పిఏగా పనిచేసిన శ్రీనివాస్ ఇంటి మీద ఐటీ శాఖ దాడి చేసి సోదాలు చేసి ఒక రిపోర్ట్ తయారు చేస్తే ఆ వివరాలన్నీ ఢిల్లీలో లేకపోతే ఆదాయ పన్ను శాఖ ఆఫీసులో ఉంటే ఆ వివరాలు ఆ పేపర్స్ అన్నీ విజయసాయిరెడ్డి గారికి ఎలా వచ్చినాయి? ఎలా వచ్చినాయి అంటే ఆదాయ పన్ను శాఖలో, ఒక్క నిమిషం సార్, ఆదాయ పన్ను శాఖలో ఒక ఐఆర్ఎస్ అధికారి విజయసాయిరెడ్డి గారికి ఈ వివరాలన్నీ ఇచ్చాడండి. విజయసాయిరెడ్డి గారికి అతుల్ ప్రణవ్ అనే ఐఆర్ఎస్ అధికారి చంద్రబాబు నాయుడు గారి ఆ పిఏ శ్రీనివాస్ ఇంటి మీద జరిగిన ఆ సోదాలకు సంబంధించిన ఆ వివరాలన్నిటినీ ఈ అతుల్ ప్రణవ్ అనే ఐఆర్ఎస్ అధికారి విజయసాయిరెడ్డి గారికి ఇచ్చారండి. ఆ వివరాలన్నీ దగ్గర పెట్టుకొని వీళ్ళు ప్రతిపక్ష నాయకుడి మీద దాడి చేస్తున్నారు.